కర్కాటక రాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను కలుగజేస్తుంది. చేపట్టిన పనులలో విజయం ఏర్పడుతున్నా సంతృప్తి ఉండదు. కుటుంబంలో క్రమశిక్షణ లోపిస్తుంది. సొంత గృహ కోరిక నెరవేరుతుంది. ఆశించిన వ్యక్తుల నుండి సహకారం అందదు. కుటుంబమును సహజమున గౌరవ హాని సంఘటనలు, సంతాన ప్రయత్నాలు చేయవారికి శుభవార్త. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వృత్తి జీవనం వారికి కొద్దిపాటి గడ్డుకాలంగా చెప్పవచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, స్థానచలన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోర్టు విషయాలలో అనుకూలమైన తీర్పులు, వారసత్వ భాగ్యం కలిసి వస్తుంది. వ్యాపార రంగంలోని వారికి సామాన్య ఫలితాలుంటాయి. వ్యాపార లక్ష్యాలను చేరుకునటం కష్టంగా ఉంటుంది. వ్యాపారం మీద శ్రద్ధ అవసరం. మిత్రుల మీద బాధ్యతలు పెట్టడం వలన నష్టపోవు సంఘటనలు కలవు. విద్యార్థులు శ్రమించటం వలన నూతన విద్యా కోరిక చేయు ప్రయత్నములందు పట్టుదల అవసరం. రాజకీయ నాయకులకు లాభ వ్యయములు సమానం. అవివాహితుల ప్రయత్నాలు విఘ్నాలతో విజయం పొందుతారు. కర్కాటక రాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో గురువు 3 నవంబర్ 2019 వరకు చక్కటి సంతాన భాగ్యములను కలగచేస్తాడు. పుత్ర సంతానానికి అవకాశములు అధికంగా ఉంటాయి. భూ సంబంధమైన, గృహ సంబంధమైన వ్యవహారములలో చక్కటి లాభాలను కలుగుతాయి. 4 నవంబర్ 2019 నుండి గురువు కలిసిరాడు. రక్త సంబంధమైన లేదా నరముల సంబంధమైన ఆరోగ్య సమస్యలను కలగచేస్తాడు. వ్యవహారములందు తగాదాలు ఏర్పడతాయి. కర్కాటక రాశివారికి శ్రీ వికారినామ సంవత్సరంలో శని సంవత్సరం అంతా కలిసిరాడు. నల్లని వస్తువుల వలన సమస్యలను, శత్రువులను, ఆరోగ్య సమస్యలను శనిగ్రహం నీచ లేదా శత్రుస్థానంలో ఉన్న జాతకులకు ఆర్థిక రుణములను ఏర్పరుస్తాడు. వ్యవసాయ రంగంలోని వారి నల్ల ధాన్యపు పంటలు వేయకూడదు. లోహ సంబంధ వ్యాపారములు చేయవారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కర్కాటక రాశివారికి శ్రీ వికారినామ సంవత్సరంలో రాహుకేతువులు 2 సంవత్సరం అంతా కలిసిరారు. వ్యవహారపు చిక్కులను, శత్రువృద్ధి, ధనార్జన సహవాసములు వలన వృధా ధన వ్యయము, అపఖ్యాతిని, వ్యక్తిగత జాతకంలో రాహుకేతు దోషాలు కలిగిన వారికి పోలీసుల వలన ఇబ్బందులు, కోర్టు సమస్యలు, కారాగృహ ప్రాప్తి వంటి సమస్యలు ఏర్పడతాయి.